బాగుంది. అండ్ ఈ సినిమాలో నటినట్లుగా ప్రప్రథమ మన ఓటు వేయాలి అంటే అది విజయ్ సేతుపతి, మక్కల్ సెల్వన్ என்னோட நண்பன் விஜய் சேதுபதி. அண்ட் ஹீ இஸ் சச் எ கிரேட் ஹியூமன் பீயிங், வெரி ஹம்புல், வெரி நைஸ் அண்ட் வெரி எட்டிக்கேட் பர்சன் அண்ட் வெரி கமிட்டெட். ஐ குட் சே ஹீ இஸ் த வெர்ஸ்டைல் ஆக்டர் ஆஃப் அவர் இண்டியா. ஆயனுக்கு ஹீரோகா எந்த வர்ஷிப் உண்டு அண்டே அந்த இந்த தமிழ்நாடுல. అలాంటి మనిషి నేను హీరోగానే ఉండాలి అన కాకుండా ఒక మంచి క్యారెక్టర్లో నేను జీవించాలని. ఎనీ క్యారెక్టర్ రీసెంట్గా చెప్పాల్సి వస్తే మాస్టర్ విలన్గా చేశారు భవానీ క్యారెక్టర్. అంటే హీరోను హీరోకి ధీటుగా, అంటే ఒక్కోసారి హీరోని కంటే నేనైతే ఆ సినిమా చూస్తూ భవానీ క్యారెక్టర్ని లవ్ చేశాను నేను. అండ్ మా సినిమా సైరా వచ్చేసరికి సైరాలో దాని నిడివి ఎంత, దాని ఎంత డ్యూరేషన్ అన్న కాదు, చిరంజీవి సినిమాలో నన్ను అడిగారు నేను ఉండాలని. మా మీద గౌరవంతో ఆ సినిమా చేసి ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ వాళ్ళు నిలబెట్టేలా చేశారు ఆయన. హీ సచ్ ఏ కమిటెడ్ వెర్స్టైల్ యాక్టర్. అండ్ మా ఒక ఇన్సిడెంట్ చెప్పాల్సి వస్తే, మేము జార్జియాలో సినిమా క్లైమాక్స్ తీస్తున్నాం. సో బయట రిసెప్షన్ దగ్గర గొడవ, మీ చాలామంది ఫ్యాన్స్ వచ్చేసారు, గొడవ చేస్తున్నారు. అది అంటే అబ్బా జార్జియాలో కూడా మన మనుషులు మళ్ళీ మన జనం వచ్చేసారా, అండ్ హోటల్ అంత ఇబ్బంది పడుతున్నారు, వెళ్ళి నేను వాళ్ళని చెప్పాలి, హోటల్ కంగారు పడద్దు వాళ్ళందరూ మా అభిమానులే అని. నేను అక్కడ తీర కిందకు వస్తే వాళ్ళందరూ విజయ్ సేతుపతి అభిమానులు. విజయ్ సేతుపతితో మాట్లాడి ఆ కేకలు పడుతుంటే నేను వెళ్ళకుండా కేకలు పడుతున్నా, ఎవరు వెళ్ళారు అంటే విజయ్ సేతుపతి వెళ్ళారు సార్, వాళ్ళందరూ ఆ విజయ్ సేతుపతి అభిమానులు మనోళ్ళు కాదు అన్నారు. పర్వాలేదు అనుకున్నాను, కానీ ఐఎమ్ సో హ్యాపీ. అక్కడ కూడా జార్జియాలో కూడా విజయ్ సేతుపతి అభిమానులు కోకొల్లలుగా వచ్చి అతని వాళ్ళు విజయ్ సేతుపతి ఉన్న అభిమానం వాళ్ళు చూపించారంటే కనుక అది విజయ్ సేతుపతి. బుచ్చిబాబు ఈ స్టోరీ చెప్తూ హీరోయిన్ ఫాదర్గా నేను విజయ్ సేతుపతి అనుకున్నానంటే బుచ్చిబాబు ఆశ కానీ విజయ్ సేతుపతి దొరుకుతాడు, ఎంత బిజీ యాక్టర్, అలాంటి యాక్టర్ దొరుకుతాడు, దొరికితే అతను అదృష్టం. కానీ ఎంత కన్విక్షన్ తోటి ఎంత ప్రగాఢంగా నాకు విజయ్ సేతుపతి కావాలని కోరుకున్నాడో ఆ కథ విన్న వెంటనే అంత గొప్ప ఆర్టిస్టు వెంటనే చేస్తాను బుచ్చిబాబు అని చెప్పేసి ఒప్పుకోవడం అనేది ఈ సినిమాకి మొట్టమొదటి సక్సెస్. హ్యాట్స్ ఆఫ్. ఈ సినిమా మరొక లెవెల్కి వెళ్ళిందంటే దాని ఫస్ట్ రీజన్ డైరెక్టర్ని పక్కన పెడితే నటినటుల్లో విజయ్ సేతుపతి. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్, థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ సచ్ యంగ్ టాలెంట్స్ అండ్ రియలీ. సో ఇన్ దిస్ ఫిలిం హీ డిడ్ంట్ థింక్ వాట్ ఈస్ ఫర్ మీ, నో వాట్ ఐఎమ్ ఫర్ అదర్స్. సో అందుకని నాకేమిటని కాకుండా నేను ఇతరులకు ఏమిటని చెప్పేసి పెద్ద మనసుతోటి ఈయన ఈ ఒక డైరెక్టర్ని ఎంకరేజ్ చేయాలి, తద్వారా యంగ్ హీరో హీరోయిన్ కూడా ఎంకరేజ్ చేయాలని ఇంత పెద్ద మనసుతో రావడం అనేది అందరి తరపున మనస్ఫూర్తి మీకు ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. ఇంకా తర్వాత